Good morning, sir. Morning, sir. Dora, ni danna vartaru na gate thalda baau. Isa pattani ke naalu mortal sare mante na nupes koranu na nukkiyan baau baau. Hello. Namaste, Bartana. Gatane. Saru. Gee, paradanna. Senna kesulu station kostananta. Inspector. Manante avunukunnav. AK-47 gun. Shut up. Hello. Namaste, ande. Hey, babai. Cheptan, ande. Alagan, ande. Yande. Senna kesulu gar petrol bunk thadisarante, ande. Inspector Dora, Nani, Papa, say, Nil Bow, Bellam Bidla Calone, Catan the Canny Grinch Bow. Huh? Saru, I know Chisholm. Namaskaram, Seegar. అలా అసహ్యంగా చూడమాకండి నాకు కొన్ని నచ్చు అబద్ధం చెప్పడం అన్యాయం చేయడం ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం వచ్చిన పని చెప్పండి నా పేరు చెన్నకేశవులు నా కబురు వెళ్తే ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాక్ అవుట్ చేస్తారు కానీ నేరస్తులు సెల్లో నుంచి బయటికి రాలేరు కుక్కల్ని బోన్లో పెట్టు గొడ్డుల్ని బందిల దొడ్డో పెట్టు తప్పులేదు కానీ పవర్ పైసా ఉన్న మనిషిని సెల్లో పెడితే సెలవులో వెళ్ళిపోవాల్సి ఉంటుంది మిస్టర్ చెన్నకేశవులు కంగారు పెట్టినంత మాత్రాన కాకి బట్టలు తడిసిపోయి కాళ్ల బేరానికి వస్తాననుకుంటున్నావేమో ఒక పోలీస్ ఆఫీసర్ని బెదిరించావని నిన్ను కూడా అరెస్ట్ చేయాల్సి వస్తుంది నీ లొకేషన్కి వచ్చానన్నా రెచ్చిపోతున్నావు నా లొకేషన్కి వచ్చి మాట్లాడు తెలుస్తుంది నీ లొకేషన్ ఏంటి నీ ఇంట్లోకి నీ బెడ్రూమ్ లోకి వచ్చి మాట్లాడతా ఎంత స్పీడ్ పనికిరాదు ఇన్స్పెక్టర్ ఇప్పటికే ఆలస్యం చేశాను గెట్ అవుట్ వెల్కమ్ తప్ప గెట్ అవుట్ అనే మాట నా లైఫ్ లో ఇంతవరకు వినలేదు సేయ్ నేను తమ్ముడు రేయ్ నువ్వేం కంగారు పడక పొద్దున్నే లేచి ఎవడో పోలీసోడి ముఖం చూసి ఉంటావు అందుకే సింగిల్ నైట్ కృష్ణ జన్మస్థానం దొరికింది కోర్టులోనే చూసుకుంటాలే డిఫెన్స్ కౌన్సిల్ యువర్ ఆనర్ నా క్లయింట్ లింగమూర్తి ప్రముఖ పారిశ్రామికవేత్త చెన్నకేశవుల గారి సోదరుడు ఇంతవరకు పోలీస్ రికార్డుకి ఎక్కలేదు ఏనాడు కోర్టు గుమ్మం తొక్కలేదు అరెస్ట్ అయిన ముందు రోజు సరదాగా ఫిషింగ్ కోసం సముద్రంలోకి వెళ్ళాడు వర్షం వస్తోంది అదే సమయంలో బోట్లో వస్తున్న జమలయ్య నా క్లయింట్ని తన బోట్లోకి రమ్మని పిలిస్తే తలదాచుకోవటానికి అందులో ఎక్కాడే తప్ప అందులో మారణాయుధాలున్నాయని తెలియదు అంతలేస అబద్ధాలు ఆడుతుంటే చూతా కూకున్న రెడ్డి బాబు కోకలేని కుక్కలు కొడుకునే తప్పైపోనదు బాబు కాబట్టి యువర్ ఆనర్ బోటుతో గాని బోట్లో ఉన్న వస్తువులతో గాని ఏ సంబంధం లేని నా క్లయింట్ లింగమూర్తిని నిరపరాధిగా విడుదల చేయమని కోర్టు వారిని కోరుతున్నాను దేశ రక్షణ కోసం సైనికులు ఉపయోగించవలసిన ఆయుధాలు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో పట్టడం దురదృష్టకరం ముద్దాయి లింగమూర్తి వర్షం వల్ల తన జంలయ్య బోట్లో ఎక్కాయన్న వార్త నిజం కాదు 17/5/95 తేదీన భీమిలి బీచ్ ప్రాంతంలో వర్షం పడలేదని సీనియర్ మెటీరియలాజిస్ట్ శ్రీ రామ్మోహన్ రావు గారు అధికారపూర్వకంగా నాకు తెలియజేశారు ఇది కేవలం న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించడానికి చెప్పిన కట్టుకథ మాత్రమే కనుక ముద్దాయి లింగమూర్తికి ఇండియన్ పెనల్ కోడ్ సెక్షన్ 121A మరియు 124A ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించడమే పారిపోవడానికి అవకాశం ఉండి కూడా జమలయ్య పారిపోకుండా ఏం జరుగుతుందో అర్థం కాకుండా పోలీసులోకి లొంగిపోవడంలోనే అతని యొక్క అమాయకత్వం అర్థమవుతోంది అందుకే అతను నిర్దోషిగా నిర్ణయించి లింగమూర్తి లాంటి ఘరానా దొంగను పట్టుకున్నందుకు సిఐ వేణుగోపాల్ను అభినందిస్తున్నాను